చూచి వారి నిలబడి బోధించచ్చు ఉండగా ప్రాబల్యమైన బోధన ద్వారా అనేక మంది బైబిల్ మిషన్లో ఆకర్షించబడి మహిమ పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడి మేఘమెక్కగడా దేవా తండ్రిని దయచేయండి వందనములు. ఇది ఘనమైన సభను జరిగించడానికి పరిపూర్ణ బాబాయ్ గారిని ఆశీర్వదించండి. ఆరోగ్యము బలము జ్ఞానము ఇచ్చి అయా మీరు నిలవబెట్టుకుని నడిపిస్తూ ఉన్నారు వందనములు. మిషన్ అధికారిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం, ఏర్పాటు చేసుకున్నా దేవా ప్రతి ఒక్క కమిటీని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సభ మీరు గణముగా మీరు నిలబడి సబోధకుడు అయ్యండి, బోధించి మేము రాకడికి మమ్మలను ఆయుత్తపరచమని ఈ సభ అధ్యక్షుడిగా మా మధ్యకు దిగి వచ్చి ప్రార్థించచ్చు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ జి పద్మస్ కుమారయ్య గారికి జరుగుతున్న బైబిల్ మిషన్ యొక్క మహోత్సవాల పక్షముగా వందన మరణాతులు వారికి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని గౌరవించిన నిమిత్తం దయచేసి అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవించు దేవుని వాక్యాన్ని పఠించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జి సమీర్ గారు తోకల వారి పాలెం దేవుని వాక్యాన్ని చదివి వినిపించాల్సిందిగా ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే 91వ కీర్తన ప్రారంభ వాక్యము నుండి చివరి వాక్యము వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధులైన దావీదు గారి కీర్తన 91వ కీర్తన ప్రారంభం నుంచి చివరి వరకు చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను